శాది ముబారక్ కళ్యాణ లక్ష్మి వస్తున్న ప్రభుత్వ పరంగా వస్తున్న కళ్యాణ లక్ష్మి అమౌంట్ కు బీదవారు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయము. కుల మతాలకు అతీతంగా 2 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి సుల్తాన్పూర్ లో 3 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి కళ్యాణ మండపం కడతా ఉన్నాం ఇప్పుడు 2 కోట్ల రూపాయలతోటి. దాని మాదిరిగా కాజీపల్లి గ్రామ పంచాయత్ పరిధిలో బీద బడుగు బలహీన వర్గాలకు అతీతంగా అందే విధంగా వారికి ఒక కళ్యాణ మండపం కట్టిస్తారంటే మీ అందరికి మాట ఇస్తా ఉన్నట్టు చూడన్నారా. కాబట్టి ఈరోజు మన బొల్లారం టు చిన్నారం వరకు ఈరోజు కిష్టాయపల్లికి వెళ్లి మనకు 12 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ వస్తా ఉన్నది. ఇక్కడ మనకి ఇక్కడ గ్రామంలో ఉన్న ఇరుపక్కలకి వెళ్లి డిస్మెంటల్ ఇళ్ల గిట్ట వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాట ఇస్తా ఉన్నాం. దాని పక్క పట్టున ల్యాండ్ మనకు కుమరోళ్ళందరూ ఇప్పకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని మాట ఇస్తా ఉన్నాం మీ అందరికి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పల్లెలు గాని మన పట్టణాలు గాని ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేయాలి. 24 గంటల కరెంటు, రైతులకు పెట్టుబడి, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈరోజు హాస్పిటల్లో మహిళలు మన ప్రసిద్ధి అయితే ఈరోజు 12,000 రూపాయలు, 13,000 రూపాయలు జాన్సన్ అండ్ జాన్సన్ కిట్, ఇవన్నీ గిట చెర్లు కుట్టల మరమ్మతులు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్ప చాలా ఉన్నది. మీ కాజీపల్లిలో 4 గంటల నుంచి ఈరోజు 6:30 నుంచి 2:30 గంటల సంది మీ కాజీపల్లిలో తిరుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఆదరణ అభిమానం చూపినందుకు మీ అందరికి శిరస్సు వంచి మహిళా సోదరులకు, యువకులకు, పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, గుర్తుకే వారు గుర్తుకే విషయమే కాని 181 ప్లాట్ల విషయం కానీ తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎంఆర్ఎల్ ఊసిరేటిని అందరికి ప్లాట్లు ఇస్తానంటే మాట ఇస్తాను. అసలు చెప్పే ముచ్చట్లల్లా ఏ మాట కూడా నిజం లేదు, అబద్దాలు మాట్లాడతారు. ఇక 18 ఏళ్లకే ఇస్తామంటారు, 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తా అంటారు. ఇక నువ్వు నమ్మాలనా సావాలనా వినాలనా? మొన్న కేసీఆర్ గారు అన్నారు, అరే వినమ్మా అదే ఆగమ్మా అంటే మన టైలర్ ఉంటాడు కదా దర్జీ, ఆయన బట్టలు కుట్టాడు, ఆయన ఆయన ఒక సూది కింద పడ్డదంట. ఇక దొరికి ఎత్తినా దొరకలేదంట, ఎత్తి ఎత్తి దొరకకపోతే ఆ దేవుని ఫోటో మొక్కిండంట. స్వామి నీకు 5 కిలోల చక్కరి, ఇక నీకు నైవేద్యం పెడతా, ఊరందరికి వంచుతా, నా సూది దొరకాలన్నాడంట. అది అప్పటికి కూడా దొరకలేదు. స్వామిగా నీకు 5 కిలోల మిఠాయి చేస్తా, 5 కిలోల మిఠాయి ఊరంతా వస్తాయి కదా మీ పేరు మీద.